జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, అవి పరిష్కారమయ్యే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతున్నామని సుబ్బారెడ్డిని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, అవి పరిష్కారమయ్యే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతామని సుబ్బారెడ్డి చెప్పారు. ఆయన వైసీపీ తరపున త్వరలో రాజ్యసభకు వెళ్తున్నారు. హైదరాబాద్పై కేంద్రం దగ్గర మళ్లీ పంచాయతీ పెడతామని ఆయన చెప్పకనే చెప్పారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో 10 ఏళ్ల పాటు అంటే 2024 వరకు హైదరాబాద్ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఈ ఏడాది జూన్తో ఆ గడువు పూర్తవుతోంది. వాస్తవానికి 2014లోనే నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పరిపాలన వద్దని అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఏపీకి సంబంధించిన కార్యాలయాలన్నీ అమరావతికి షిఫ్ట్ అయ్యాయి. సచివాలయం, హైకోర్టులను కూడా నిర్మించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఏపీకి ఒక్క ఆఫీసు కూడా లేదు. ఏపీ ప్రభుత్వం 10 ఏళ్ల కిందటే ఉమ్మడి రాజధాని నుంచి లాంఛనంగా తప్పుకుంది. ఇప్పుడు మళ్లీ అదే కావాలని కోరడం వెనుక మతల బేంటని అవమానాలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ అదే కావాలని కోరడం వెనుక మతలబేంటని అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కృష్ణా జలాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు సాగుతున్నాయి. కృష్ణా నీటిని ఏపీకి దారపోసింది మీరంటే మీరని ఆ పార్టీలు తిట్టుకుంటున్నాయి. కేసీఆర్ను ఒప్పించి నీటిని సాధించిన ఘనత జగందేనని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ను మరికొన్నేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు కేంద్రాన్ని ఒప్పిస్తే ఆ ఘనత కూడా కమకే దక్కుతోందనే ఆలోచనతో వైవి సుబ్బారెడ్డి పక్కా పథకం ప్రకారం మాట్లాడినట్టు చర్చ జరుగుతోంది. వాస్తవానికి అది అసాధ్యమైన కోరిక. ఈ డిమాండ్ను టీ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వెంటనే తోసిపుచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ సహా తెలంగాణలోని ఏ పార్టీ కూడా ఉమ్మడి రాజధాని డిమాండ్ను ఒప్పుకోదు. ఈ విషయం సుబ్బారెడ్డికి తెలియనిది కాదు. ఆ దిశగా ఓ మాట అంటే ప్రజల దృష్టి 3 రాజధానుల విషయం నుంచి కొన్నాళ్ళు పక్కకు మల్లుతుందన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తుందని టీడీపీ నేతల ఆరోపణ. ఈ అంశంపై మరింత గందరగోళం కొనసాగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. సుబ్బారెడ్డి మాటలను మీడియా వక్రీకరించిందని, 10 ఏళ్లు గడిచిపోయిన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవసరం లేదని అన్నారు. పార్టీ స్టాండ్ ఏమిటో స్పష్టంగా తెలిసి కూడా సుబ్బారెడ్డి హైదరాబాద్ను తెరపైకి ఎందుకు తీసుకొచ్చారో ఎవరికైనా సులభంగా అర్థమయ్యే విషయమని ఏపీ పాలిటిక్స్ సర్కిల్స్ అంటున్నాయి.